జై జగన్. అన్ని చేతులు లేవాలి, జగన్నామంతో మారు మ్రోగాలి. జై జగన్. ఇంకా గట్టిగా జై జగన్. జగన్ అనే నామం ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఒక భరోసా, ఒక భద్రత, ఒక భావన, అదే జగన్. ఇవాళ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదకాలంలో ఉన్నటువంటి ఒక సూక్తి, ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, అంటే ఎక్కడైతే నారీలోకం పూజింపబడుతుందో అక్కడ దేవతలుంటారని. అన్నా, నేను స్వయంగా అనుభవించింది, మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళ పట్ల, పేద మహిళ కష్టం పట్ల, పేద మహిళ ఉన్నతి పట్ల ఎంత అంకితభావంతో ఉన్నారో, ఆ నారీలోకమంతా నిన్ను దీవిస్తుంది, దీవించింది. అందుకే మీరు పరిపాలన చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సకాలంలో వర్షాలు, ప్రాజెక్టులన్నీ నిండాయి, తిండి గింజలు అధికంగా పండాయి, నారీలోకం అంతా ఆనందంతో పండుగ చేసుకుంటుంది అనేటువంటిది వాస్తవ విషయం. ఇక్కడ ఈబీసీ నేస్తాం అంటే చూడండి అమ్మా, ఆయన ఎంత ఋషి అంటే, పేదరికం అనేటువంటి ఇంటిలో పుట్టిన వాడికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, పేదరికం అనేటువంటి పెద్ద రోగాన్ని ఆ ఇంటి నుంచి తరమాలని నాడు తపస్సు చేశారు ఆయన. 3648 కిలోమీటర్లు ఎండ వాన రాయి రప్ప దుమ్మి ధూళి ఏది లెక్క చేయకుండా ఎవరి కోసం, ఈ పేద మహిళల్ని ఉద్ధరించడం కోసం అనేటువంటిది ఆయన మన కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అమ్మా, మీ కష్టం మీకు తెలియదు అంటే అగ్రవర్ణాల్లో పుట్టాం, కట్టుబాట్లు ముసుకులో బ్రతుకుతున్నాం, మన కష్టం వినేవాడు లేడు, మాట కష్టం వస్తే నాదుణ్ణి తప్ప అడిగేది లేదు. కానీ నీకోసం వచ్చాడు జగన్ అన్న. 3 సంవత్సరాల్లో 45,000 రూపాయలు ఏదైతే ఓసీల్లో అగ్రవర్ణాల్లో పుట్టినటువంటి బ్రాహ్మల క్షత్రియుల వైశ్యుల రెడ్డిల కమ్మల ఇంకా కొన్ని వర్ణాల, ఎప్పుడైనా అనుకున్నారా అక్కలారా చెల్లెళ్ళారా, నా చెల్లెళ్ళే మీరందరూ అనుకున్నారా, వారి కోసం ఆలోచించే ఒక నాయకుడుగా, ఒక సేవకుడుగా, ఒక దైవంగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వచ్చి మన కష్టాన్ని ఎరిగి మనకి డబ్బులు ఇస్తాడని, అది కూడా ఎవరి దగ్గర యాచించక్కర్లా, ఎవరిని ఆశించక్కర్లా, ఎక్కడో ఒక కిరణం ఆయన ఒక బటన్ ఒత్తితే నీ ఖాతాల్లోకి డబ్బు వచ్చేది, దేశానికి ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అమ్మా, నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వస్తుంటే మీరు ఎంత ఆనందంగా ఉండాలి. ఇవాళ ఇక్కడ నొక్కిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 439,068 మంది నా చెల్లెమ్మల ఖాతాల్లోకి 15,000 రూపాయలు నేరుగా చేరేటువంటి కార్యక్రమం వచ్చిందే, దానికి జగనన్న మన కోసమే వచ్చాడు, జగనన్న మన కోసమే తప్పిస్తాడు, జగనన్నకు ఒకటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలోచన ఒక్కటే, ఎలాగ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళా సోదరిమణి నా అక్క చెల్లెళ్ళ ఉండాలి, భరోసాతో బ్రతకాలి, నేనున్నాననేటువంటి ఒక భరోసా భద్రత మనకిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా రుణపడి ఉండాలని. అంతేకాకుండా ఈ రాజకీయ పదవుల్లో 50%, ఉద్యోగాల్లో 50%, మహిళా లోకానికి ఎప్పుడూ లేకుండా దేశానికి ఆదర్శంగా మహిళలందరినీ కూడా సమాజంలో సగభారం. నిన్ననే మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకున్నాం, ఆ మహాశయుడు ఆశించాడు, ఆ మహాశయుడు ఆశించినటువంటి మహిళ ఉద్ధరణ నిజమైనటువంటి కారణ జన్ముడు మహాత్మా జ్యోతిరావు పూలైతే ఆయన ఆశయ సాధన కోసం కారణ జన్ముడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో మహిళల పుట్టడం అదృష్టం అని ముందు తరాలకు కూడా భరోసా ఇచ్చేటువంటి పాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. సెలవు.